తమిళ పెరటాసి మాసం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అన్ని విభాగాలు సమాయత్తం అవ్వాలని తిరుపతి జిల్లా ఆర్టీసీఆర్ఎం ఆర్ఎం రెడ్డి కోరారు తిరుపతిలోని ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండేళ్ల తర్వాత తిరుమలలో బ్రహ్మోత్సవాలను శ్రీవారి ఆలయంతో పాటు బయట నిర్వహించనున్నారని తెలిపారు ఉత్సవాలు తిలకించడానికి భక్తులను అనుమతిస్తున్నట్లు ఇప్పటికే టీటీడీ ప్రకటించిందని గుర్తు చేశారు ఈ నేపథ్యంలో వచ్చే నెలలో తిరుమలకు రద్దీ విపరీతంగా పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు అందుకు అనుగుణంగా బస్సులను సిద్ధం చేసుకుని రిజర్వ్లో ఉంచుకోవాలన్నారు బస్సుల కొరత ఉండకూడదని అన్నారు రౌండ్ ది క్లాక్ బస్సులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు బస్సుల కోసం భక్తుల నిరీక్షణ సందర్భం తలెత్తకూడదని అధికార యంత్రాంగాన్ని కోరారు ఈ మేరకు ఆయా డిపోల పరిధిలో తిరుమల ఘాట్లో తిరిగే బస్సులకు సంబంధించిన సమస్యలు ఏమైనా పెండింగ్లో ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలని ఆదేశించారు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేలా పనిచేయాలని సూచించారు పెరటా శనివారులు కూడా ప్రారంభమవుతున్నాయి హాలిడేస్ కూడా స్టార్ట్ అయినాయి మొన్న కూడా ఎక్కువ మంది భక్తులు కూడా తిరుమలకు రావడము మేము కూడా ఫస్ట్ టైం కరోనా తర్వాత లక్షా ఆరు వేల మందిని ట్రాన్స్పోర్ట్ చేయడము పదహైదు వందల ట్రిప్పులు తిప్పడం జరిగింది అదేవిధంగా కూడా సెలవులు వస్తున్నాయి ఆ సెలవులకు రద్దీకి అనుగుణంగా కూడా ఈ శని ఆది సోమవారాల్లో కూడా ట్రిప్పులు పెంచుతున్నాం పెరటా శనివారులు కూడా స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ మంత్ ఆ శనివారాలకు తగ్గట్టు కూడా మేము వెహికల్ కండిషను అవన్నీ కూడా చెక్ చేసుకుని ఎక్కువ ట్రిప్పులు తిప్పడానికి సిద్ధంగా ఉన్నాం